ప్రభునందు ప్రియులో పిల్లలకు క్రీస్తు యేసునందు తండ్రి ద్వారా తండ్రి వలన సమస్తము సమకూడి జరగాలని కోరుతూ మీ తండ్రిగా కొరింథీ మొదటి పత్రిక 1:24లో మనం చదువుకున్నట్టుగా క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం దేవుని శక్తి ఉంది అని మనం అనుకుంటే ఆ శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి నిజంగా అండి విశ్వం గురించి ఆలోచించినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి కదలని నక్షత్రాలు కదలని నక్షత్ర మండలాలు కదలని గ్రహాలుగా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటి వేగం అనన్య సామాన్యమైనది కాదు ఎంత వేగంతో తిరుగుతున్నాయంటే లక్షల కిలోమీటర్ల వేగంతో స్థిరముగా ఉన్న ఈ ప్రకృతి నిశ్చలముగా కనిపిస్తున్న ఈ ప్రకృతి చాలా అతివేగంగా తిరుగుతున్నాయనే అంత వేగంగా తిరగటానికి ఎంత శక్తి కావాలి నిజంగా ఈ లోకంలో మనం ఉన్నాం ఈ లోకం అనగా రెండవ ఆకాశం రెండవ ఆకాశంలో భూమి మీద మనం తల పైకెత్తి చూస్తే అన్నీ నిశ్చలంగా స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ వాటి వేగాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం అంత వేగంతో మనం ఉన్న నేల ఇది ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యానికి అర్థం కాదు ఆపోజిట్గా వస్తున్న ఏ వెహికల్ అయినా ఏ బండి అయినా ఆపోజిట్గా మనకి ఆపోజిట్గా క్షణాల్లో మనల్ని దాటి వెళ్ళిపోతారు క్షణాల్లో మనం వాళ్ళని దాటి వెళ్ళిపోతాం వేగంలో కానీ బండి పక్కన బండి అదే వేగంతో నడిస్తే బండి పక్కన బండి అదే వేగంతో నడిస్తే ఈ బండి మీద ఉన్నవాళ్ళు ఆ బండి మీద ఉన్నవాళ్ళు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మనం ఏ వేగంతో మన వెహికల్ మీద వెళ్తున్నామో అదే వేగంతో మన ప్రక్కన కూడా మన వాళ్ళు ఎవరైనా వేగంతో వస్తే మాట్లాడుకుంటాం అలాగే రెండు ట్రైన్లు ఒకే వేగంతో పక్క పక్కన పరిగెడుతుంటే పరిగెట్టినట్టుగా ఉండదు ఆ ట్రైన్లో వాళ్ళు ఈ ట్రైన్లో మనం ఒకే వేగంతో వెళ్తున్నట్టు అనిపించదు వాళ్ళు మనకు కనిపిస్తారు మనం వాళ్ళకి కనిపిస్తాం రెండు బళ్ళు వేగంగా ఒకదాని ప్రక్కన ఒకటి వెళితే తేడా ఉండదు రెండు స్థిరంగా ఉన్నట్టు ఉంటాయి ప్రక్క బండి మనకంటే వేగంగా వెళితే మనం దాటుకుంటూ వెళ్ళిపోతుంది లేదు మనం వెళితే మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం ఈ ప్రకృతిని మనం ఆలోచిస్తే భూమి మీద
ప్రకృతి ఎంత వేగంగా తిరుగుతుందో అదే వేగంతో మన ఉన్న నేల భూమి కూడా తిరుగుతుంది గనుక నిశ్చలంగా స్థిరంగా ఉన్నట్టు కనబడుతున్నాయి అన్నీ మనకి కానీ ఆ వేగం మనం తట్టుకోలేనంత వేగంతో తిరుగుతుంది మన ఉన్న ఈ నేల భూమి రెండూ ఒకే వేగంతో వెళ్తున్నట్టు కనిపించటం వల్ల ఆకాశం వైపు మన కన్నులు ఎత్తి చూస్తే స్థిరంగా ఉన్నట్టు కనబడుతున్నాయి విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు బండి కదిలేటప్పుడు విమానం లేచేటప్పుడు చాలా వేగంగా అన్ని దాటిపోతున్నట్టు కనబడుతుంటాయి మనకి చాలా వేగంగా చాలా దాటిపోతుంటాయి వరుసగా అన్ని దాటిపోతుంటాయి ఇల్లులు దాటిపోతుంటాయి అదే విమానం ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూస్తే ప్రారంభంలో దాటినంత వేగంగా ఇక్కడ మనకు కనిపించే విమానంలో ఉన్న వాళ్ళకి చాలా నెమ్మదిగా ఒక చెరువు కనిపించింది అనుకోండి నెమ్మదిగా దాటుతున్నట్టు ఉంటుంది ఫ్లైట్ ఒక మెట్ట ఒక కొండ కనిపించింది అనుకోండి నెమ్మదిగా దాటినట్టు ఉంటుంది దూరం పెరగటం వల్ల కదలికల్లో తేడా కనిపిస్తుంది అలాగే ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఆకాశంలో ఉన్న నక్షత్ర రాశులకు మధ్య కోట్ల కాంతి సంవత్సరాల దూరం సుమారు మనకేమీ దాటుతున్నట్టు కనిపించదు వేగంగా తిరిగేవి స్లోగా ఉదాహరణకి మీరు సూర్యుడిని చూడండి చాలా స్లోగా పైకి వెళ్తున్నట్టు ఉంటుంది కానీ చాలా వేగంగా వెళ్తున్నాడు చాలా దూరంలో మనకున్నాడు కనుక మనం చాలా సూర్యునికి దూరంగా ఉన్నాం కనుక నెమ్మదిగా ఈ కదలికలు కనిపిస్తున్నాయి ప్రియులారా ఆకాశం వైపు కన్నులెత్తి విశ్వాన్ని కానీ మనం తలుచుకుంటే వీటిని తయారు చేసిన దేవుడు ఉపయోగించిన శక్తి దేవుని శక్తి దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చేయండి ఈరోజు మనం ఇస్తూ ఉంటాం వినేవాడికి ఆ మనసు లేదు కనుక ఎలాగైనా వినిపించాలనే తపనతో దేవుడు ఉన్నాడు అని ప్రయాసపడతాం చెప్పటానికి ఇలాంటివి కానీ ఆకాశం వైపు కన్నులెత్తితే కన్నులు మన కళ్ళు పైకెత్తితే ఆయన శక్తి అపారమైన శక్తి అపారమైన శక్తి ఆ శక్తికి రూపమే క్రీస్తు యేసు దేవుని శక్తి యొక్క రూపం అమాయకంగా దయగలిగిన వ్యక్తిగా ప్రేమ కలిగిన శక్తిగా ఆయన కనిపిస్తూ ఉంటాడు నెమ్మదిగా ప్రిలరా
మానవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ పౌలు చేతే మాట క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు వాటి నిర్వాణంలో ఉపయోగించిన జ్ఞానం అవి పరిగెత్తటంలో ఉపయోగించిన జ్ఞానం వాటి యందున్న శక్తి అపరిమితమైన శక్తి అపరిమితం అపరిమితం విపరీతం ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము తండ్రియైన దేవుడు క్రీస్తునందు ఉపయోగించిన ఆయన శక్తి ఆయన జ్ఞానం బట్టి ముల్లోకాల నిర్మాణంలో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనియందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకుంటారా తెలుసుకోగలరా తెలిసేటట్టు ఎవరైనా చెప్పగలుగుతున్నారా నిజంగా అండి ఆశ్చర్యం ఏవో చదివి దేవుడు నమ్మనవసరం లేదండి అంతరిక్షంలోకి ఒక శాటిలైట్ వెళ్తే పంపిన దేశాన్ని పొగుడతారు ఆ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలను పొగుడతారు అంతరిక్షంలోకి వెళ్ళి 6 మాసాలు ఉంటే ఆ పరికరాన్ని తయారు చేసిన వ్యక్తుల్ని దేశాన్ని పొగుడతారు అందులో ఉన్న వ్యక్తిని పొగుడతారు నువ్వు తయారు చేసే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ గగనతలంలోకి వెళ్ళేసరికి ఎంత పొగుడుకుంటున్నావు నీకు నీవు మనిషిగా కానీ నీ అంతరిక్షణ ఒక గగనతలంలోకి వెళ్తే కనిపించదు కానీ దేవుడు గాలిలో వేలాడదీస్తూ పరుగులు తీస్తున్నా నిజంగా ప్రకృతిలో వాటిని తయారై వాటి నిర్మాణము ఆ బలాతిశయము క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి బలాతిశయము అది నిజంగా మనం నమ్మగలిగితే విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకోవాలి ఎవరండి తెలుసుకుంటున్నారు ఎవరండి చెబుతున్నారు ప్రారంభ కాలంలో ఈ మాటలు సమాజంతో మాట్లాడినప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం ఒక 50 ఏళ్ల క్రితం హేళన చేసేవారండి నన్ను నేనేంటండి బాబు సైన్స్ చెబుతాడు ప్రకృతిని చూచి శాస్త్రాన్ని దిద్ది ఆ శాస్త్రంలో పరిశోధనలు ప్రారంభించి ఆ పరిశోధనలో వస్తువులను రూపొందించి అంతరిక్షానికి విడిచిపెట్టేసరికి అంతగా చెప్పుకుంటున్నావే ఈ శాస్త్రవేత్తల గురించి ఈ దేశాల గురించి
నీ కన్న తండ్రి ఎలాంటి వాడో ఆ కన్న తండ్రి తన శక్తి అంతటిని ఎవరిలో పెట్టాడో అలాంటి శక్తి కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు లోకానికి వస్తే లోకం ఎంత అవమానించిందో ఎంత హింసించిందో నాటి నుండి నేటి వరకు ఈ ప్రపంచ మానవులే సాక్ష్యం ఎక్కువండి పిల్లలకు చెప్తున్నాను ఈ పౌలు పత్రికలు కానివ్వండి అన్ని నూతన నిబంధనలోని పత్రికలు పౌలు గారు కానీ పేతురు గారు కానీ యాకోబు గారు కానీ వీళ్ళందరూ రాశారు ఇవి చదవరండి ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కర్త కర్మ క్రియ కట్టే కొట్టే తెచ్చే అలాగే ఉండాలంటారు అంత ఈజీగా ఉన్నదేముంది దేవుడు అనగానే వరాలు ఇచ్చేవాడు దేవుడు అనగానే ఆపద్బంధవుడు దేవుడు అనగానే ఏదైనా అడగొచ్చు కేవలం అవసరాలకు దేవుణ్ణి వాడుకొని ప్రతిష్ఠించుకుందే తప్ప ఈ ప్రపంచం ఆ దేవుడు ఎలాంటివాడు ఎంత గొప్పవాడు ఆయనలో ఉన్న అపరిమితమైన శక్తి ఏంటో బలమేంటో జ్ఞానమేంటో ఈ ప్రపంచానికి తెలియదండి అందుకే పాత నిబంధనలోనే చరిత్రలోనే సంగతులు చెప్తాడు ఒక గిద్యోను గురించి చెప్తాడు ఒక దావీదు గురించి చెప్తాడు ఒక అబ్రహాము గురించి చెప్తాడు ఒక ఇసాక్ గురించి చెప్తాడు ఇవే చెప్తారండి వాళ్ళు ఎప్పుడు కూడా అపవస్తుల బోధలో ఉండాలి అంటున్నాడు అందుకన వీరు అపవస్తుల బోధ 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తుల కార్యాలు వీరు అపోస్తుల బోధలో ఉండాలి అపోస్తుల బోధనలో ఉండాలి ప్రారంభ సంఘం అపోస్తుల బోధతో ప్రారంభమైంది 3000 మంది బాప్తిస్మ పొంది కూర్చున్నప్పుడు కూడుకున్న రోజుల్లో అపోస్తుల బోధ ఎందు పౌలు అపోస్తులుడు ఆయన రాసిన పత్రికలు యోహాన్ అపోస్తులుడు ఆయన రాసిన పత్రికలు పేతురు అపోస్తులుడు ఆయన రాసిన యాకోబు అపోస్తులుడు ఆయన రాసిన పుస్తకాలు పత్రికలు ఈ పత్రికలు చదవరు ఎందుకండి ఈ జ్ఞానం వాళ్ళకి అర్థం కాదా అండి అర్థం కావాలి అంటే నీకు కృషి కావాలి వివేచన శక్తి కావాలి ఆలోచించే మేధస్సును సంపాదించుకోవాలి దేవుణ్ణి అడగాలి నీకు అర్థం కాలేదా దేవుణ్ణి అడుగు చీపు బోధలు ఒక మీటింగ్ పెట్టాడంటే జనం రావడానికి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడను అలాగంటే రోగులు వస్తారని కానీ మరి ఆత్మరోగులు బైబిల్ తెలియని రోగులు బైబిల్ అర్థం కాని రోగులు అందుకే చూడండి ఎక్కువ విద్య లేని వాళ్ళే పామర్లు ఎక్కువ వస్తుంటారు ఇలాంటి ఊరికి చివరిలో పెద్దది అవుట్స్కర్ట్స్లో పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి ప్రతి పల్లె ప్రాంతానికి పబ్లిసిటీ చేసుకొని పోస్టర్లు అంటించుకొని వీళ్ళని రప్పించుకొని అడావుడు చేస్తారు అల్లరి చేస్తారు జ్ఞానం నిమ్మూలంగా ఉన్న వాతావరణంలో బోధించాలి ఇది పద్ధతి జ్ఞానం నియమించిన కాలానికి దాటకుండా బోధించాలి జ్ఞానం వినేవాడు మనసులోని లో ప్రవేశించేటట్టు మాట్లాడగలగాలి
యేసుక్రీస్తు వారు బోధించే రోజుల్లో ఎన్నో ఉపమానాలు చెప్పారు. అవన్నీ కూడా వాస్తవంగా సమాజంలో మనుషుల మధ్య జరిగేవే. ఒక విత్తవాని గురించి చెప్పాడు, అది జరిగేదే. ఒక తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పారు, అది జరిగిందే. వాటిల్లో ఏం చెప్పారు, కథల కింద చెప్పేశారు. బోధనా విధానం తెలియక ఏ మాటలు ఎందుకు ఎవరి కొరకు ఏమని రాయబడ్డాయో ఆలోచించక ఎవరికి తోచినది నాకు దేవుడు బయలుపరిచాడు. బయలుపరచాడా? ఒక్కసారి బయలుపరచబడ్డాడు. బయలుపరచబడింది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన దాన్ని 42 మంది వ్రాశారు. ఆల్రెడీ రివీల్డ్, బయలుపరచబడిపోయిందంతా. భద్రపరిచింది, తెలియనిది, రహస్యమైనది బైబిల్లో లేదు. బయలుపరచబడిన జ్ఞానం ఇది. మళ్ళా నాకు బయలుపరచడం అంటాడు ఏటైనా? అంటే బయలుపరచటంలో పరిశుద్ధాత్మదేవుడు తప్పటడిగేశాడా? కొన్ని చెప్పడం మర్చిపోయాడా? ఒక పక్క కన్న తండ్రికి అవమానం. వీరి పనికిరాని తెలివితేటలు అజ్ఞానం వలన దేవుణ్ణి అజ్ఞానిగా మారుస్తాడు. అపోస్తలుల బోధ యందు, అపోస్తలుల బోధ పత్రికలలోని బోధ, పత్రికలలోని బోధ Ephesians 1:18. ఆయన కన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తునందు వినియోగపరచిన, దుర్వినియోగం కాదండి, వినియోగపరచిన, ఉపయోగించిన, ఇచ్చిన, చేసిన, ఆయన క్రీస్తునందు ఇచ్చిన, చేసిన, క్రీస్తునందు వినియోగించిన బలాతిశయము, బలము అతిశయం, తన బలములో అతిశయించేటంతటి బలాన్ని వాక్యం చెబుతుంటే అతిశయించాలి. అంతరిక్షం గురించి మాట్లాడుతుంటే అతిశయించాలి. శాస్త్రానికి తెలియని సంగతులు బయలుపడుతుంటే అతిశయించాలి. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి నిజంగాను నమ్మం కలిగితే, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం, ఆశ్చర్యం, అద్భుతం, క్రీస్తునందు వినియోగపరిచిన మహాత్యము చావు నుంచి లేవటమా? చరిత్రలో లేదే, మానవ లోకంలో అలాంటివి జరగలేదే. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు లేచిపోయాడు. మహత్యం క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. ఆయన, నువ్వు చనిపోతావు, తిరిగి లేచిపోతావు. అందుకే క్రీస్తు భూమి మీదకి వచ్చే, నేను మరణించాలన్నా నేను జీవించాలన్నా నా చేతిలో ఉంది. మూడు దినాలలో దేవాలయం కడతాను అన్నాడు చూసారా? దిక్కుమాలిన కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించారే తప్ప మట్టిలోకి పగులుసిన ఈ దేహం మట్టి కాకుండా సజీవమైన లేస్తుందో అది ఎంత మహత్యం.
యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడు నా ప్రాణము తీసుకొనడు నాంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుకుంటాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి నాకు ఇచ్చాడు తన అపరిమితమైన శక్తిగా నన్ను రూపొందించాడు. నేను ఒక అపరిమితమైన శక్తిని, తండ్రి శక్తిని, తండ్రి శక్తి అంటారా, ఆకాశంలోకి చూడని శక్తి అంటూ నీకు కనబడుతుంది. సూర్యుని యొక్క హీట్ వేవ్స్ ఈ మధ్య భూమి మీదకి విపరీతంగా వస్తున్నాయి. టెంపరేచర్లు మారిపోయి అంటార్కిటికా ఆర్కిటికా మంచుగడ్డలు కరిగిపోతున్నాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అకాల వర్షాలు, అకాల ఎండలు, అకాల కరువులు, విపరీతమైన ఆకలి చావులు, భయంకరమైన తెగుళ్ళు, ప్రకృతి గతి తప్పింది, మనిషి మార్గం తప్పాడు, ప్రకృతి గతి తప్పుతుంది, దేవుని కోపం సమాజం మీద రగిలిపోతుంది. ఎవరు గ్రహిస్తున్నారండి? ఎవరు ఆలోచిస్తున్నారండి? మారదాం, ఏదో పొరపాటు జరుగుతుంది ప్రకృతిలో మనుషుల మధ్య. ఎందుకు మనం ఇన్ని బాధలు పడాలి? మంచులు మంచు మంచు విపరీతంగా గడ్డలు కట్టుకుపోయినట్టుగా పట్టణాల మీద కురుస్తుంది. అరణ్యాల్లో వృక్షజాలం అంతా మండిపోతుంది, ఎడారిలా మండిపోతుంది. ఎండలు భయంకరంగా మనుషులు చావులకు వెళ్ళేటట్టుగా మండుతుంది ఎండ వచ్చి. ప్రకృతిలో ఇది బాగుందని మీరు దేని గురించి చెప్పలేరు. విపరీతమైన గాలులు, విపరీతమైన వడగళ్ళు, విపరీతమైన పిడుగులు, మెరుపులు, ప్రకృతి వైపరీత్యాలు మనుషులు ఊహించలేనంత. ఒక 40 ఏళ్ళు వెనక్కెళ్తే ఎన్ని భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు నేను చూడలేదు. ఇలా రగిలిపోతున్న దేవుని కోపానికే కదా ప్రకృతి ఇలా భయంకరంగా స్తంభించిపోతుంది అని ఆలోచిస్తున్నాడు ఒక్క మనిషి. దేవుడు అనే పదం వాడికి రావటం లేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శవాలు గుట్టలుగా గుట్టలుగా, చచ్చిపోతాం. ఇప్పటికీ మాస్కులు వేసుకోరండి, ఇప్పటికీ టీకాలు వేసుకోవట్లేదండి ప్రపంచ దేశాల్లో, అగ్రరాజ్యాల్లో. మాకు పబ్బులు ఓపెన్ చేయి, క్లబ్బులు ఓపెన్ చేయి, బార్లు ఓపెన్ చేయి, సినిమా థియేటర్లు ఓపెన్ చేయి, ఫంక్షన్లు మేము చేసుకోవాలి. భూతాన్ని చూపించినట్టుగా కరోనాను చూపిస్తున్నారు, హేళన చేస్తుంది వ్యవస్థ. శవాలు గుట్టలు గుట్టలు పడిపోతున్న భయం లేదు వాళ్ళకి. అంటే చావటమే కదా, ఇంకేముంది, అయిపోయింది జీవితం, అంతటితో ఆగిపోయింది సమాజం వ్యవస్థ. చచ్చిపోదాం చచ్చిపోదాం, రేపు చనిపోదాము కనుక తిందము త్రాగుదము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మహాశక్తివంతుడైన దేవుడు ఆయన మహాశక్తిని పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఆ మహాశక్తి ప్రతిరూపమే క్రీస్తుని తెలుసుకోలేదు వ్యవస్థ. క్రీస్తుని ఇప్పటికీ ఒక పాపిగా, యూదులు వెలివేశారు ఆయన్ని. ఆయన మహాశక్తి సంపూర్ణుడు. ముల్లోకాలలోని శక్తులన్నిటికీ శక్తి అయిన
పవర్ అనేది ఏదైనా ప్రకృతిలో ముల్లోకాల్లో కనిపిస్తది క్రీస్తు నుండి వచ్చింది దేవుడిచ్చింది దేవుడు క్రీస్తుకి ఇచ్చింది అదే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఎవరైతే నమ్మగలుగుతారో వారి యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి ఈ పాఠాలు ఎక్కడ చెప్పరేటండి ఎవరు చెప్పరేటండి ఈ పాఠాలు ఒక రెండు గంటల ప్రసంగానికి సిద్ధపడతావు గాని ఆ ప్రసంగంలో ఎంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు వెదజల్లుతున్నావనేది ఆలోచించు పేతురుగా రాస్తూ పత్రికల గురించి ఆయన రెండో పేతురు మూడో అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట రాశాడు ఆయన పత్రికల గురించి అందులో పౌలు పత్రికల గురించి రెండో పేతురు మూడో అధ్యాయం 16వ వచనం వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో పౌలు గారు బోధిస్తున్నారు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి అపోస్తలులకే కష్టమైనవా అవును అపోస్తలులు అగ్రగణ్యుడైన పేతురుకే కష్టమైనదా అవును కష్టమైన పత్రికలను ఇష్టంగా చదువుకొని ఎందరో బోధకులను పిలవబడుతున్న వాళ్ళు పత్రికల జోలికి వెళ్ళరు పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాలు చెబుతుంటారు చెప్పొచ్చు తప్పని నేను అంటాం లేదు కానీ తెలుసుకోవలసిన మహాజ్ఞానం నూతన నిబంధన పత్రికలలో భద్రపరచబడింది విప్పబడింది నువ్వు చనిపోయే ముందు వీటి గురించి తెలుసుకోవా నా పిల్లలు ఎప్పుడు ఆశపడతారండి డాడీ మేము చాలా నేర్చుకోవాలి డాడీ మీ దగ్గరని అది నా పిల్లలకేనండి వచ్చింది ఆ ఆలోచన డాడీ మేము చాలా నేర్చుకోవాలి డాడీ మీ దగ్గర అనే ఆకలి ఆలోచన ఆవేదన నీకుంటేనే చెప్పాలనిపిస్తుంది ఏదో చెప్పమని పిల్లలు పడుకుండిపోతే తండ్రి ఏం చెప్పి నిద్రపుచ్చుతాడు ఏదో చెప్పాలి దేవుని మహాజ్ఞానం మీరు అడగాలి నిజంగా ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే పౌలు సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని వా ప్రతి దినము లేఖనాలను పరిశోధించారు వాళ్ళు ప్రతిదినం ఎవ్రీ డే మీరు ప్రతిదినం చదువుతారా బైబిల్ ప్రతిదినం ఆలోచిస్తారా ప్రతిదినము దివారాత్రములు దాన్ని ధ్యానించి వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు ధన్యులు దివారాత్రము పగలు రాత్రి ధ్యానించేవారు ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన వాళ్ళు అలాగున్నవో లేవో కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతి దినము లేఖనమును పరిశోధించుచు వచ్చరి రీసెర్చ్ రీసెర్చ్ వినటం కాదు వినటం కాదండి పరిశోధన ఆ పరిశోధనలోని ఇవన్నీ బయటకు వస్తాయి ఈ పరిశోధనలో దేవుడున్నాడని దేవునికి మహాశక్తి స్వరూపు కనుక ఆయన ఆ మహాశక్తి స్వరూపాన్ని క్రీస్తులో పెట్టాడని అదినే క్రీస్తుగా లోకానికి వచ్చాడని ఆ ఈ లోకంలో ఉన్న ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ శక్తులన్నిటికీ ఆధారం విశ్వానికి మూలమని అది భూమి మీదే ప్రభుత్వం కలిగి ఉందని అది యేసుక్రీస్తు వల్లనే జరుగుతుందని ఆ యేసులో మీరు ఉండాలని ధరించాలని బ్రతకాలని
66 పుస్తకాల మహాజ్ఞాన ఘనిని మన చేతికి ఇచ్చాడు దేవుడు. పేతురు గారు అంటున్నారు, వీటిని గూర్చి పౌలు గారు తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి చెప్పేశాడు. వాటిలో కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి. పౌలు గారు పత్రికలు రాశారు, పత్రికల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. ఆ సంగతులను చాలా కష్టంగా ఉంటాయి అవి. ఎవరికి ఎక్కువగా కష్టం అంటే విద్య లేని వారు, విద్యావిహీనులు, స్థిరము లేని వారు, అస్థిరులు. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును బైబిల్లోని మిగతా వాళ్ళ ప్రవక్తలు బోధించిన లేఖనాలను అపార్థము చేసినట్లు. ఆ లేఖనాలు ఎలాగ అపార్థం చేసుకారు? లేఖనం ప్రొఫెసీ యేసు వచ్చాడు రాజుగా, వచ్చేసాడు రాజుగా. యేసు రాజుగా వచ్చేసాడు, ప్రవక్తలు బోధించారు యేసు రాజుగా. ఇదిగో రాజు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ముందు ప్రవక్తలు చెప్పారు రాజు పుడతాడు యాకోబు నుంచి, దావీదు నుంచి వేరు చిగురు వస్తుంది. లేఖనాలు, లేఖనాలు చెప్పాయి. ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్తలు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? అపార్థం చేశారు. అపార్థం అంటే యేసు రాజుగా వస్తున్నాడని పాడతాడు. యేసు రాజుగా వస్తున్నాడని పాడతాడు ఇప్పుడు. మరి వచ్చేసాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది. అదే చెప్తున్నాడు. ప్రారంభ శతాబ్దంలో పేతురు గారు తన పత్రికలో రాస్తున్నారు, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనానికే అపార్థము చేదురు. నాశనం అయిపోతారు ఇలాంటి వాళ్ళు, వక్రంగా తిప్పుతారు వాళ్ళు. యేసు రాజుగా వస్తున్నాడని పాడతాడేంటి? నువ్వు రాజు అంటే రాజును అంటున్నాడు. ఈయన వక్ర మార్గాన్ని మాట్లాడుతున్నారు. లేఖనాలని, లేఖనాలన్నీ వక్ర మార్గమే. అక్రమంగా మాట్లాడారు ప్రవక్తల ప్రవచనాలన్నింటిని. అలానే ప్రవక్తలను గ్రహించారు వాళ్ళు, ప్రవక్తలను చేర్చుకున్నారు, చంపేశారు వాళ్ళని. ఇవన్నీ నా గురించి చెప్పారు అని యేసును చంపేశారు వీళ్ళు. ఈరోజు యేసును క్రైస్తవులు చంపేస్తున్నారు. మరలా సిలువ వేయచ్చు. ఎవరి పత్రిక అండి? ఆరోచన తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు. మరలా సిలువ, మరలా అవమానం. అంటే 3 సంవత్సరాలు చేసింది సరిపోలేదా ఆయన బ్రతుకు కాలంలో? ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే పద్ధతిలో ఉందా క్రైస్తవ్యం? ఈరోజు క్రైస్తవ్యం కాదండి, ఇది డూప్లికేట్ క్రిస్టియానిటీ, చెల్లని నోటు, కరప్టెడ్ కరెన్సీ, దొంగ నోట్లు, దొంగ క్రైస్తవులు, దొంగ బోధకులు. తక్కిన లేఖనాలు అపార్థం చేసినట్టు చేస్తారు. పౌలు గారు, పేతురు గారు ఒప్పుకున్నారండి. పౌలు గారు పత్రికల్లో వాటిలో కొన్నిటిని గ్రహించుట కష్టమైనవి.
ఫిలిప్పీ 2:20-21 చదువుకున్నాం. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఫుల్ స్టాప్. ఇక్కడ వచ్చి దాగింది కాంపాక్ట్ సెంటెన్స్. ఎంత మ్యాటర్ వెళ్ళిపోయింది అందులోకి, ఒక వచనంలోకి ఎంత మ్యాటర్ వెళ్ళిపోయింది. ఆయన బలాక్షేమ చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరి అపార్థం చేసుకోరా, చదవకపోతే కూర్చొని మళ్ళీ ఆలోచించయ్యా, మళ్ళీ చదువు, 100 సార్లు చదువు, అర్థమవుతుంది. అది పౌలు పత్రికల జోలికి వెళ్ళరు, అందుకే ప్రసంగాలు చేశారంటే పాత్ర ప్రసంగాలే, లేదంటే యేసుక్రీస్తు చేసిన ఉపమాన ప్రసంగాలు, లేదంటే సొంత జ్ఞానం. దేవుడు కనబడ్డాడు, దేవుడు మాట్లాడాడు, సాక్ష్యాలు సాక్ష్యాలు సాక్ష్యాలు. బైబిల్ జోలికే పోడు, అంతా వీడు బయోపిక్కే చెప్తాడు. అమ్మానీ సాక్ష్యం ఏంటి, అమ్మానీ సాక్ష్యం ఏంటి, బాబు నీ సాక్ష్యం ఏంటి, సాక్ష్యమా నీకే, నువ్వెవరికి సాక్ష్యవి, ఏం చూసావని దేవుడు కనబడ్డాడని చెప్తావా, అది అబద్ధం అవుతుంది బైబిల్కి. కళ్ళలో చూసావా, కళ అది, కళ కళ్ళలు, కళ్ళలవి కథలు కావు, కథలు కళ్ళలు కల్పితాలు. నీకు నీకు నీ నీ జ్ఞాపకాల్లో ఉన్నది చెప్పేస్తావా ఇక్కడ, వద్దర్రా. బోధ రప్చర్ అయిపోయింది, పాడైపోయింది బోధ. మళ్ళా కొత్త క్రిస్టియానిటీ రావాలి, ఆల్నియర్ ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. కొత్త క్రిస్టియానిటీని అందుకే తీశాను బయటికి, కొత్త వ్యవస్థని, కొత్త పిల్లల్ని, కొత్త సంతానాన్ని, దేవుని పిల్లల్ని. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ యాంథమ్.